హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాంటిక్ వీడియోస్. ఈరోజు వీడియోలో ఇంకా 2 డేస్లో మనకి సైకోమెట్రిక్ ఎగ్జామ్ ఉంది. అయితే దానికి ఏ సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి, ఎగ్జామ్ ఎలా ఉండిద్ది అన్న ఒక విషయాన్ని ఒక 4 మినిట్స్లో చెప్పేస్తాను. మనకి ఎగ్జామ్ సెంటరు వెళ్తాం కదా, ఫస్ట్ మనము మన ప్రూఫ్లు చూపించాలి, ఆధార్ కార్డు, ఈకాల్ లెటరు, అలాగే మనకు ఐ విజన్ సర్టిఫికెట్ తీసుకున్నాం కదా, ఈ 3 కూడా రిక్వైర్ అన్నమాట. ఈ 3 తీసుకెళ్ళాలి, అలాగే ఫేస్ మాస్క్, ఓకేనా. వీటితో పాటు ఒక ఫోటోని అటాచ్మెంట్ చేసుకోవాలి, ఓకేనా. ఇవి రిక్వైర్డ్ అన్నమాట, ఇవి కంపల్సరీగా వాళ్ళు చెకింగ్ చేస్తారు. ఇంకా బెల్ట్ కానీ ఇంకా ఏదైనా ఉన్నట్లయితే తీసివేయండి. ఎగ్జామ్ హాల్లోకి ఎలా వచ్చారు మీరు, CBT 1 CBT 2 చూసే ఉంటారు, చెప్పాల్సిన పని లేదు. ఇందులో మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. అదేంటిదంటే, మనము ఫోటో అంటించాలి, అది మనకి తెలిసిందే. CBT 1 మరియు CBT 2 రెండింటిలోనూ మనము ఆ యొక్క ఫాలో అయ్యాం, ఓకేనా. ఇంకా మనకి ఫోటో తర్వాత మనం కంపల్సరీగా ఒరిజినల్ ఆధార్ కార్డుని క్యారీ చేయాలి. CBT 1 CBT 2లో మనకి తంపు తీసుకున్నారు, ఓకేనా, మన ఫోటోని క్యాప్చర్ చేసుకున్నారు వాళ్ళు, ఎగ్జామ్ నువ్వు రాస్తున్నావా లేదా అన్నట్టుగా, ఓకేనా. ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు కంపల్సరీ, ఓకే. అది దాంతోపాటు ఇంకేదన్నా వ్యాలిడ్ ఉంటే అవి కూడా మీరు తీసుకెళ్ళచ్చు, పాన్ కార్డు, వాటరు, ఇంకా 10th క్లాస్ మేము, ఈ విధంగా అన్నమాట. ఓకే, ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసరికి 8:30 నుంచి 9:30 వరకు గేటు ఆన్లో ఉండిద్ది, 9:30 తర్వాత ఎవరిని కూడా అలో చేయరు. సెకండ్ షిఫ్ట్ అయితే 12:30 నుంచి 1:30 దాకా గేట్ ఓపెన్లో ఉండిద్ది, తర్వాత ఎవరిని కూడా అలో చేయరు. ఎగ్జాము ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 10 AM స్టార్ట్ అయితే సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 2 స్టార్ట్ అయ్యిద్ది, మధ్యాహ్నం పూట 2. ఎగ్జామ్ సరిగ్గా 71 నిమిషాలు జరిగిద్ది, సరిగ్గా 71 నిమిషాలు ఓవరాల్గా, మధ్యలో 1 మినిట్ గ్యాప్ కానీ ఇంకా 3 మినిట్స్ మనకి రెస్ట్ కానీ దొరికిద్ది కదా ఇన్స్ట్రక్షన్స్కి. ఇలా ఓవరాల్గా చూస్తే మనకి గంట 11 నిమిషాలలో మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యిద్ది. ఇంకా దాని తర్వాత ఒక 15 మినిట్స్ అక్కడే కూర్చోమంటారు, వాళ్ళన్నీ అన్ని క్యాలిక్యులేషన్స్ అయిపోయినాయా, అందరూ అటెంప్ట్స్ క్లోజ్ అయిందా లేదా, సిస్టమ్స్ అన్నీ ఓకే అయినాయా లేదా అని చెకింగ్ చేసుకున్న తర్వాత మనల్ని బయటకు పంపించడం జరిగింది. ఏదైనా 1.5 గంటల మనకి ఎగ్జామ్ హాల్లో ఉండటం జరిగింది అన్నమాట. ఇంక ఇది మనకి పెన్ అండ్ పేపర్ ఇస్తారని నేను ఒక వీడియోలో చెప్పాను, ఓకేనా. ఇప్పుడైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మనకి ఇన్స్ట్రక్షన్స్లో నెంబర్ 14th లైన్లో నో రఫ్ షీట్ విల్ బీ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. మనకి రఫ్ షీట్ అనేది ఇవ్వడు అని చెప్పాడు, అంటే పెన్ అండ్ పేపర్ ఇవ్వరని దాని అర్థం అనుకోవచ్చు. ఇంకా 13th లైన్లో ఏం చెప్పారంటే, స్క్రోల్ డౌన్ అండ్ అక్రాస్ ఫర్ బెటర్ వ్యూ. స్క్రోల్ని ఇలా, స్క్రోల్ అంటే ఏంది, పైకి కిందకి జరపటం, అక్రాస్ అంటే కింద వర్టికల్గా, ఓకేనా, హారిజెంటల్గా జరపటం అన్నమాట, ఓకేనా. హారిజెంటల్లీ వర్టికల్గా మనం జరుపుకోవచ్చు, కానీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉండదు, జూమ్ చేసుకోవటానికి జూమ్ అవుట్ అనేది ఉండదు. మీకు పేపర్ ఎలా కనిపిస్తుందో అలాగే కనపడుద్ది, కాకపోతే స్క్రోల్ చేసుకోవచ్చు, ఓకేనా, పైకి కిందకి పక్కకి అటుపక్కకి ఇటుపక్కకి స్క్రోల్ చేసుకోవచ్చు. ఇంకా 12th లైన్లో ఏం చెప్పాడంటే, ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ, ఓకేనా. మనకి ఓన్లీ 2 లాంగ్వేజెస్లో ఇది అవైలబుల్ ఉండిద్ది, కానీ CBT 1 CBT 2లో మనకి కొన్ని లాంగ్వేజెస్లో ఒక 10 or 15 లాంగ్వేజెస్లో మనకి అవైలబుల్గా ఉంది. కానీ ఈ యొక్క అప్టిట్యూడ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ సైకో టెస్ట్ అనేటువంటిది మనకి ఓన్లీ 2 లాంగ్వేజెస్లో ఉండిద్ది, ఒకటి హిందీ లేదా ఇంగ్లీష్, మనము ఇంగ్లీష్లో చేయటం జరిగింది. ఇంకా నో మోర్ మొబైల్ ఫోన్స్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కనుక తీసుకువెళ్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసిద్ది, అది మనందరికీ తెలిసిందే. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, వాటిని అనుగుణంగా మనం ఫాలో అవ్వాల్సి ఉండిద్ది, ఓకేనా. ఇంకా ఇంతకు మించి ఇన్స్ట్రక్షన్స్ ఏముండవు. నేను దీని తర్వాత ఒక వీడియో చేయబోతాను, అదేంటంటే మనందరికీ తెలుసు 50% మెంబర్స్ దాకా డిస్క్వాలిఫై అవుతారు సైకోలు, ఎందుకు వాళ్ళు చేసినటువంటి విధానాలు, వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై అవుతానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని నేను మీకు ప్రతి టెస్ట్లో ఏ విధంగా చేస్తే క్వాలిఫై అవుతారు, ఏ విధంగా చేయకపోతే డిస్క్వాలిఫై అవుతారు అన్నది నేను ఈరోజు తర్వాత వీడియోస్లో పెడతాను. మరి మన నాని టెక్ వీడియోస్ని చూస్తూనే ఉండండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సైకోమెట్రిక్ ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు మిగిలిన వీడియోస్ అన్నీ కూడా చూసుకోవచ్చు, లింక్ అనేది మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.